हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल देवा प्रॉपर्टीज। फ्रेंड्स, इप्पुडु मनं तीसुकोच्चिंदि वच्चि ओक अग्रिकल्चर ल्यांड्, प्यूर रेड सायिल्, 8 एकर्स अग्रिकल्चर ल्यांड्। ई ल्यांड डीटेल्स कंप्लीट गा तेलुसुकोवडानिकि वीडियोनी फस्ट नुंचि एंड वरकु स्किप चेयकुंडा चूडंडि। कंप्लीट गा चूस्तेने मीकु विलेज, मंडल, डिस्ट्रिक्, प्राइस, एन्नि एकर्स उंदि, एक्कड उंदि अनेदि कंप्लीट गा तेलुस्तुंदि। मीरु सगं सगं चूसि नाकु काल् चेयोद्दु। इप्पुडु ई ल्यांड् वच्चेसि प्यूर रेड सायिल् फ्रेंड्स। इदि టోటల్ ల్యాండ్ వచ్చేసి 8 ఎకర్స్ ఉంది, 8 ఎకరాల పొలం ఇది, అగ్రికల్చర్ ల్యాండ్. లొకేషన్ చూసుకుంటే విలేజ్ వచ్చేసి చింతపల్లి విలేజ్, చింతపల్లి మండల్, నల్గొండ డిస్టిక్ వస్తుంది. క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉంది, క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఇది. తెలంగాణ న్యూ పాస్బుక్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇది మనకు హైదరాబాద్ నుంచి చూసుకుంటే 80 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇబ్రహీంపట్నం నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మాల్ టౌన్ నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అలాగే సాగర్ హైవే ఏదైతే ఉందో చింతపల్లి నుంచి సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్. ఓకేనా, చింతపల్లి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్గా 8 ఎకరాల ల్యాండ్. దీనికి రోడ్డు కూడా అవైలబుల్గా ఉంది. ఈ ల్యాండ్లో ఒక బోర్ ఉంది, ఫుల్ వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఒక బోరు ఫుల్ వాటర్ వస్తుంది. జస్ట్ సాగర్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీనికి చుట్టుముట్టు రౌండ్ ఫెన్సింగ్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. ఏదైతే మనకు వైట్వి కడీలు వాతి ఉన్నాయో ఈ బౌండరీస్, ఇదే అనమాట దీని బౌండరీ. చుట్టూ అక్కడ వెనకల కనిపిస్తున్నాయి కదా తెల్లటి రాళ్ళు, ఇదంతా టోటల్గా 8 ఎకరాలకు మొత్తం కలుపుకొని ఫెన్సింగ్ ఉంది. చింతపల్లి విలేజ్, చింతపల్లి మండల్లో క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ, ఎలాంటి ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కానీ లేదు ల్యాండ్కి. ఓకేనా, ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను. టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి. సైట్ విజిటింగ్ చేయడానికి 1000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ల్యాండ్ తీసుకున్న తర్వాత 1% కమిషన్ ఉంటుంది. ఓకేనా, మీకు ఇష్టమున్నా లేకపోయినా సర్వీస్ ఛార్జ్ 1000 రూపాయలు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 1000 రూపీస్ ఇస్తేనే ల్యాండ్ విజిటింగ్స్ చేయిస్తాము. అలాగే ఈ వీడియో కనుక, అలాగే దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ వచ్చేసి 88 లాక్స్ చెప్తున్నారు. ఒక ఎకరం ధర 88 లక్షలు, నెగోషియబుల్ ఉంటుంది. ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు. ఎవరైనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.